ఎస్ ఆల్రెడీ ఎవరైతే ఈ యొక్క ఉషాద్రి రామ్మోహన్ రావు ఎవరైతే ఈ యొక్క ఏఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మరి అనుచరులు వీరు ఎవరైతే ఉన్నారో మరి ఆల్రెడీ పోలీసు వాళ్ళని పిలిచి ఆల్రెడీ నిందితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అది ఆ దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఏదైతే వాళ్ళు సెల్ ఫోన్స్ కానీ అదేవిధంగా గూగుల్ కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. అంటే విచారణ జరుగుతూ ఉంది. ఇంకా ఎంతవరకు అనేది ఇంకా అంటే ప్రజెంట్ అయితే ఇంకా దాని వివరాలన్నీ కూడా వన్ బై వన్ అంటే విచారణ పూర్తి అవ్వకుండానే ఇంకా మనం పూర్తిగా వివరాలు వెల్లడించలేం. ఏదైతే అక్కడ జరిగినటువంటి విధానాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా, ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటివి కూడా పునరావృతం కాకుండా ఉండాలని అంటే ఈ ప్రభుత్వం సీరియస్గా గట్టిగా చేయాలనే ఉద్దేశంతో ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ దర్యాప్తులో ఏవైతే విషయాలు వచ్చినాయో అవి తర్వాత మీకు అందరికి కూడా తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా ఏదైతే పై స్థాయి నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా క్రింది స్థాయిలో చేసేటువంటి సాహసం కానీ చొరవ కానీ ఎవరికి ఉండవు. 100కి 100% కూడా ఇవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ పైనుంచి ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఇప్పుడు విచారణలో వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఇటువంటి బ్యారేజ్కి, ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలకి మరి ఉపయోగపడేటువంటి బ్యారేజీల మీద కూడా కుట్ర చేస్తే మరి క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ మనం క్షమించినా కూడా భగవంతుడు కూడా వీళ్ళు క్షమించడు. మళ్ళీ మనం ఏదైతే బుడమేరకు ఏదైతే అదే ఇప్పుడు అనుమానాలకు తావు ఇచ్చేది అదే. ఎందుకంటే మనము ఏ ఫ్లడ్ వచ్చింది అని అంటే ఒక 1000 రూపాయల వస్తువు కూడా జాగ్రత్త పెట్టుకుంటాం. అటువంటిది 40 లక్షల 50 లక్షల విలువైనటువంటి బోటు, అది కూడా ఒక బోటు కాదు 3 బోట్లు, అంటే దగ్గర దగ్గర 1,50,00,000 విలువైనటువంటి ఆస్తి. అందులోని కూడా బోట్లు నడిపే వాళ్ళకంటే అది ఇంకా 100 కోట్లతోటి సమానం. ఎందుకంటే అదే వాళ్ళకి జీవనాధారం. అటువంటి జీవనాధారమైనటువంటి 1,50,00,000 విలువైనటువంటి 3 బోట్లు ఒకే యజమాని ఒకే తాడుకి కట్టడం, అది కూడా ఈ ప్రమాదానికి ముందు మాత్రమే ఆ ప్రాంతానికి తీసుకురావడం, ఇవన్నీ కూడా వన్ బై వన్. అందుకే ఈరోజు ఇది యాదృచ్ఛికంగా జరిగితే, ప్రమాదం జరిగితే ఏదో ఒక పడవ రావాలి, ఒక బోట్ రావాలి, లేదా డిఫరెంట్ టైమింగ్స్లో రావాలి. అందుకనే ఇవన్నీ కూడా మనం ఏ కోణం ఉన్నప్పటికీ కూడా అంటే ఇది రాజకీయపరమైనటువంటి కక్షతో కాకుండా ప్రకాశం బ్యారేజీని సేఫ్టీగా ఉంచవలసిన బాధ్యతగా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం. అదే ఇప్పుడు అనుమానాలు తావిచ్చేది అదే. ఎందుకంటే గతంలో కూడా ఒక బోట్ను కూడా ఆ రోజు ఉద్దేశపూర్వకంగానే పంపించి ఆ రోజు వాటర్ లెవెల్ పెంచి ఆ రోజునటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇండి ములిగిందనేటువంటి ప్రయత్నం కోసం ఆ రోజు బోట్ను పంపించి ఏదైతే ప్రకాశం బ్యారేజీకి నష్టం వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు రాజకీయంగానే నిర్ణయం తీసుకుని ఆ రోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం అద్దె ఇంట్లో ఏదైతే నివాసం ఉంటూ ఉన్నారో ఆ ఇంటిని కూడా నీరు తాకాలనే ప్రయత్నం చేశారు. అందుకనే వాళ్ళ చరిత్రను బట్టి, ఎందుకంటే ఒక ఘనమైనటువంటి మంచి చరిత్ర ఉంటే జనరల్గా అంత అనుమానాలు కానీ ఇటువంటివి వచ్చినా 1కి 2 సార్లు ఆలోచిస్తారు, మాట్లాడతారు దాని గురించి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి చరిత్ర అందరూ కూడా కుట్రపూరితమైనటువంటి చరిత్ర కాబట్టి ఈవేళ సామాన్య రైతు దగ్గర నుంచి అత్యున్నతమైనటువంటి దర్యాప్తు అధికారి వరకు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవును వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అటువంటిది. ఎందుకంటే నిన్న ఒక చిన్న తప్పు జరిగిందని తెలిస్తే సాక్షాత్ ఒక శాసనసభ్యుడినే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరు చూస్తూ ఉన్నారు, సాక్షాత్ ఒక దళిత బిడ్డని అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా ఆ డెడ్ బాడీని సైతం డోర్ డెలివరీ చేస్తే ఆయనకి సన్మానాలు సత్కారాలు బస్సుల్లో కూర్చోబెట్టుకుని మంతనాలు జరుపుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అట్లాంటి డిఫరెన్సు అనేది ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఈ రకమైనటువంటి నేరాలు ఘోరాలు చేసేటువంటి వాళ్ళు, కుట్రలు చేసేటువంటి వాళ్ళు, పచ్చి బూతులు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా మాట్లాడే వాళ్ళకి ఆయన పదవులు ఇస్తాడు. ఆ రోజు అధికారంలో ఉంటే మంత్రులు, లేకపోతే సీట్లు, ఈరోజు పార్టీ పదవులు. అంచేత వాళ్ళకి ఉన్నటువంటి పార్టీలో ఇటువంటి వాటికి పాల్పడితేనే వాళ్ళకి మార్కులు పడతాయి.
చంద్రబాబు నాయుడు గారు అంటే కష్టపడితేనే మార్కులు పడతాయి, ప్రజలకి సేవ చేస్తేనే మార్కులు పడతాయి. అక్కడ ఇటువంటి సమాజ సంఘ వ్యతిరేక శక్తులుగా, సంఘ విద్రోహ శక్తులుగా పనిచేస్తేనే అక్కడ మార్కులు పడతాయి. ఆ కోణంలోనూ కూడా వాళ్ళు పనిచేసి ఉండొచ్చు క్రింది స్థాయి నాయకులు. ఈరోజు మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా సరే ప్రభుత్వం ఈరోజు బుడమేరలో వరదలు కొత్త కాదు, కానీ ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టుగా ఈరోజు కనిపించేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు యొక్క డైవర్షన్ పాలిటిక్స్, ఎక్కడో బోట్లు కొట్టుకొచ్చాయి, ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో లేదా? నువ్వు విచారణ చేయించలేవా? ఎవడో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోటోలు దిగితే రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు మీరు ఇబ్బందులు పెడతారు ఆ ఓనర్ల చేత. మీరు ఈ విధంగా వీళ్ళ మీద చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి ఇవన్నీ ఏనికి? నీ వైఫల్యానికి కప్పిపుచ్చుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టడానికి చేతకానటువంటి వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చేయలేక నీకు చేత కాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈరోజు నేను చేస్తున్నటువంటి కుట్రల భాగం. కాబట్టి ఈరోజు ఒకటే విషయం చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి పత్రికలో వచ్చింది చంద్రబాబు నాయుడు గారి అరెస్టుల గురించి, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అని. చంద్రబాబు నాయుడుది అక్రమ అరెస్ట్ అని చెప్పడానికి ఏదో పత్రికో పచ్చ మీడియా కాదు, చంద్రబాబు నాయుడు 300 కోట్ల పైచులకు ఆ రోజు జరిగినటువంటి దుర్ఘటనలో నేరస్తుడా కాదా దాన్ని ధృవీకరించాల్సింది కోర్టు తప్ప పేపర్లు కాదు. పేపర్లు రాసేసి అక్రమ అరెస్ట్ అంటే వీళ్ళే తీర్పు ఇచ్చేశారు. మార్గదర్శక ఏ విధంగా అయితే క్లీన్ చిట్ ప్రభుత్వము పేపర్లు ఇచ్చాయో అదేవిధంగా ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా అక్రమ అరెస్ట్ అని చెప్పి ఈరోజు వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటిది నేరం కాదు. చంద్రబాబు నాయుడు కోర్టు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడిని రిమాండ్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదు. ఇవన్నీ పక్కన పెట్టి పేపర్లు ఇచ్చేస్తే చాలు, న్యాయస్థానాలు కూడా ఈరోజు పేపర్లు వ్యవహరిస్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కోర్టు ముందు సాక్ష్యాలన్నీ ప్రవేశపెట్టారు, ఆధారాలు చూపించారు. కాబట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు తప్ప చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్కు 1 సంవత్సరం అని చెప్పండి తప్ప చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్కు ఏడాది అని చెప్పి అది వీళ్ళే ధృవీకరించేటువంటి విధంగా మీడియా మాట్లాడడం, మీడియాలో వార్తలు రావడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం మీడియా పరిస్థితి ఏంటంటే జాకీలు పెట్టి ఎత్తుతున్నారు, మామూలుగా కూడా కాదు ఎత్తడం. చంద్రబాబు నాయుడు ఒక వరద ప్రాంతాన్ని పరిశీలనకు పోతే దాని పక్కన రైలు కట్టుంటే రైలు పోవా, చంద్రబాబు నాయుడు వస్తున్న ఉన్న రైలుకి తెలుసా ఆగిపోద్ది అది అంట. చంద్రబాబు నాయుడు ఆడ నిలబడడం అంటే ప్లాట్ఫామ్ మీద చంద్రబాబు నిలబడ్డా ప్లాట్ఫామ్ మీద రైలు పోకూడదు, ప్లాట్ఫామ్ మీద రైలు పోతే చంద్రబాబు నాయుడుకి త్రుటిలో తప్పినటువంటి ప్రమాదం. ఆడ నిలబడ్డ దగ్గర వార్తలో ఉంది ఆయన కన్నా మీటర్ దూరంలో సెక్యూరిటీ వాళ్ళు నిలబడి ఉన్నారు ట్రాక్కి. అటువంటిది పాపం త్రుటిల ప్రమాదం తెప్పిందని జాకీ దానికి పెద్ద ఆర్టికల్. పాపం ఆయన ప్రజల ప్రాణాలను కాపాడడానికి పోయి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, తుటిలో తెప్పింది, లేకపోతే పాపం చంద్రబాబు నాయుడుకి ఏం జరగాలని జరిగిపోయిందని చెప్పి దానికి ఒక కలరింగ్ చూడడానికి ఒరే సిగ్గుపడతారే ఏమనుకుంటారు అనేటువంటిది అది మొత్తం వదిలేసి నీకు అనుకూలం ఉండేటువంటి మీడియా ఏ విధంగా మాట్లాడాలనేటువంటి దాని మీద ఈరోజు దృష్టి పెడుతుంది. కాబట్టి మేము అడుగుతున్నాం, ఎవరో మీరు తీసుకువెళ్ళి రకరకాలైనటువంటి మాటలు చేయడం, మీకు ఉన్నది ఏంది? మీరు ప్రజలను కాపాడాలి, ప్రజలకు రక్షకులుగా ఉండాలి. వాటి అన్నిటిని విస్మరించి ఈరోజు ఆ బురదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తలతా. మీ లక్ష్యం ఏంది? డైవర్షన్ పాలిటిక్స్. మన మీద ఉన్నటువంటి అపప్రద పడింది, చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందాడు, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి వల్ల విజయవాడ మునిగిపోయింది, చివరికి చంద్రబాబు నాయుడే పునరావాసంలో తలదాచుకున్నాడు. కాబట్టి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది. వరదలకు ముందు, వరదల తర్వాత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేకపోయింది. ఎన్నడూ జరిగినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి. మీరు ఎంతసేపటికి ఎవరెవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరెవరిని తీసుకురావాలని చెప్పి హుటా హుటిన ఎక్కడో మదనపల్లిలో ఫైలు తగలబడ్డాయంటే హెలికాప్టర్లో పంపించినటువంటి నువ్వు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వైఫల్యం చెంది దానిని తీసుకోవాలి. ఆ బురదను కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి నువ్వు అన్ని మాటలు చెప్పావు, అవన్నీ హామీలను అమలు చేయకుండా ఏమి హామీలు అమలు కావు, ఎవరిని పట్టించుకో, నీ జీవితం నీ యొక్క ఆలోచన అంతా నేను ఏమీ చేయకుండా గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా, ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున గొంతెత్తితే వాళ్ళని అరెస్టు చేస్తా, పాత కేసులు తిరగదోడతా, భయభ్రాంతులకు గురి చేస్తా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, నా మీద మరకబడకుండా చూసుకుంటాను తప్ప నేను బాధ్యత వహించును అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నావు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చేది ఏమి చేశామనేటువంటిది కాదు, అయిపోయింది జరగాలని జరిగిపోయింది, నువ్వుకై నువ్వు నేను అది చేశాను ఇది చేశాను చెప్పుకునేది కాదు. ఎప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే
ఈ ప్రభుత్వానికి. ఈ రోజుకి నీళ్లు ఉన్నాయి, ఈ రోజుకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ ప్రజలను ఎలా కాపాడాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ప్రజలకు సంబంధించి నష్టపోయినటువంటి ఆస్తులు ఏ విధంగా ఉన్నాయో, వాటిని ఏ విధంగా వాళ్ళకి అందివ్వాలనేటువంటిది, ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి తప్ప డైవర్షన్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రజల దృష్టి మరలించి నేను ఏదో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తున్నానని చెప్పి మాట్లాడడం దుర్మార్గం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈరోజు జరిగినటువంటి మరణాలకు అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజుకైనా సరే చిత్తశుద్ధితో ప్రజలను గరించి ప్రజలను కాపాడేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను.